సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారని వాపోయారాయన. మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి కానీ మల్లుపల్లి రుద్రారం కానీ ఎక్కడ చూసినా ఐకేపీ సెంటర్లు కానీ రోడ్లపైన కూడా ఇప్పటికి కూడా ధాన్యం రైతులు అక్కడ పోసి మరి తాట్పాలు పెట్టి అట్లనే ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్క రైతు నెలపైన వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లలో పోసి మరి ఎండకు వానకు తడిసి పోయినా కూడా అధికారులు గాని ఈ ప్రభుత్వం మీద ఉందా కాదా అని మరి ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు అవహేళనగా మాట్లాడారు. మరి ఇప్పుడు రైతులకు ఏం జవాబు చెప్తారో నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, తక్షణం మీరు ప్రతి ఐకేపీ సెంటర్లకు 5-5 లారీలు పంపి ముఖ్యంగా మిరుదొడ్డి మండలం పంపించి ధాన్యాన్ని ప్రతి మరి తడిసిన ధాన్యాన్ని కొనాలా, లేకపోతే సోమవారం రోజు రైతులతోటి మరి భూంపల్లి చౌరస్తా దగ్గర ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం కొనేంత వరకు కూడా మేము రైతుల పక్షాన ఉంటాం. రైతులు కూడా అధైర్యపడద్దు. నేను నిన్న నార్సింగ్ మండలంలో పోతే కూడా చాలామంది రైతులు బాధపడడం జరిగింది. మేము మిత్తిలకు తెచ్చుకున్నాం సార్, మేము మన మిత్తి వాళ్ళు మా మీద ప్రెజర్ పెడుతున్నారు, మేము మిత్తిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, మేము మాకు ఆత్మహత్యనే శరణమని చెప్పి వాళ్ళు బాధపడుతుంటే చాలా బాధ అనిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ దుబ్బాక నియోజకవర్గం ముఖ్యంగా మిరుదొడ్డి మండలంలో మరి ధాన్యం కొనేంత వరకు నిద్రపోయేది లేదు, అధికారులను నిద్ర బోనిచ్చేది లేదు. ఖచ్చితంగా కొనేంత వరకు నేను ఇక్కడనే మండలంలో ఉంటా, ప్రతిరోజు పర్యవేక్షిస్తా. ఖచ్చితంగా 4-5 రోజుల మొత్తం ధాన్యం తీసుకుపోవాలని చెప్పి అధికారులను ఇక్కడ గెలిచిన శాసనసభ్యుడు కానీ ఇక్కడ గెలిచిన ఎంపీలను కానీ మీరు అందరు కూర్చోండి. మరి ఇదే నేను చెప్తాను, ట్రబుల్ షూటర్ అనే మంత్రి ఉన్నాడు, ఆయన చెప్తా ఉన్నాను. నేను రెండు కళ్ళని ఆ రోజు చెప్పిండు. నేను కూడా హరీష్ రావుకి డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా దొరా నీ 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 జిల్లాల సిద్దిపేట టౌన్లో లారీలు 1000-2000 లారీలు ఉంటాయి అయ్యా, 2 రోజులు కూర్చో రైతుల పక్షాన, కనీసం మానవత్వం చూపించు. ధాన్యం దడిచిపోతుంది, మరి 2 రోజులు కూర్చొని దాదాపు 1000 లారీలు దుబ్బాక నియోజకవర్గం పంపించు, నీ శిష్యశుద్ధి నిరూపించుకో. అనేక ఎన్నికలప్పుడుగా వచ్చిన మళ్ళీ ఇంతవరకు రాలే, మరి రైతులు ఇంత కష్టాలుంటే ఒక్కసారైనా వచ్చి చూసిపోయి సమీక్ష చేయాల్సిన జ్ఞానం కూడా నీకు లేకపోతే చాలా దురదృష్టం. నీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంటికి పో, లేకపోతే సమీక్ష చేసి కనీసం మినిమం 1000 లారీలు దుబ్బాక నియోజకవర్గం తీసుకొచ్చి 4 రోజుల లోపల ధాన్య సేకరణ చేసి రైతుల్ని కాపాడాలి. దయచేసి దొరగారు రైతుల్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీని సవ్యంగా మనవి చేస్తూ, మరి మీరు ఇదే విధంగా మొద్దు నిద్రపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. రోడ్డు మీదకి వచ్చి కొట్లాడతాం, ప్రతి గింజ కొనేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు.